హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? తమ్నైల్ చూస్తే అర్థమైంది కదా, పర్ఫెక్ట్ కొలతలతో గోధుమ పిండట్లు ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి 3 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, దానిలో సగం 1/2 కప్పు కరాచీ నూక, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల పెరుగు లేదా మజ్జిగ. ముందుగా గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో 1/2 కప్పు కరాచీ నూక యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వరిపిండి 1 కప్పు వరిపిండి కలుపుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల పెరుగు. పెరుగు ప్లేస్లో పుల్లటి పల్చటి మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవాలంటే పుల్లటి మజ్జిగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మిశ్రమంలో మనం నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. గోధుమ పిండిలో ఎక్కువ మంది మైదాపిండి వేస్తారండి, అలా వేయకూడదు. అది వేస్తే మన ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకి గోధుమ పిండిలు చాలా మంచివి. చూసారా, ఇలా ఉండలు లేకుండా దోశ బ్యాటర్లా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెడితే పిండి పులిసి అట్లు చక్కగా వస్తాయి. దీనిలోనే క్యారెట్ తురుము లేదా బీట్రూట్ తురుము లేదా పాలకూర ఏదైనా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. పిల్లలకు హెల్తీగా పెట్టాలంటే ఇలా వెరైటీగా కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని పెనం కాలిన తర్వాత పెనంపై వేయాలి. గోధుమ పిండి అట్లలో కరాచీ నూక వరిపిండి వేయడం వల్ల అట్లు క్రిస్పీగా వస్తాయి. అదే మైదాపిండి వేస్తే అట్లు సాగుతూ వస్తాయి. అయినా మైదాపిండి మన శరీరానికి అంత మంచిది కాదు. గోధుమ పిండి అట్లలో ఉల్లిపాయ ముక్కలు వేయాలంటే అట్టు వేయగానే వాటిని వేయాలి, లేదంటే అట్టు తిప్పేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు రాలిపోతాయి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత నూనె వేసుకొని అట్టును రెండో వైపు కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పాలి. ఇదే అట్లను మనం కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ గ్రైండ్ చేసుకుని ఇదే మిక్సర్లో కలుపుకుంటే రెడ్ కలర్లో అట్లు వస్తాయి. అలాగే పాలకూరను మిక్సర్లో వేసి దీంట్లో కలుపుకుంటే గ్రీన్ కలర్ అట్లు వస్తాయి. క్యారెట్ వేసుకొని చేసుకుంటే ఆరెంజ్ కలర్లో వస్తాయి. ఇదే విధంగా మనం కలర్ఫుల్గా అట్లు పిల్లలకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ అట్లను పల్లి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. చూసారుగా గోధుమ పిండట్లు? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.